Welcome to my channel, Travelog and Food Diaries. Hi friends, welcome back to my channel. Hope you all are doing good. Today we are going to visit Aruku, which is in Andhra Pradesh. And right now I am in the Vijayanagaram Aruku road, and it is going to take around 2 hours to reach there. So let's start our journey. On the way, we have seen one reservoir, Thattipudi reservoir, and you can see here, it's very beautiful. So we thought of taking some pictures and spend some time, and then again we'll start our journey. You can have a look around. Aruku Valley is not only famous in Andhra Pradesh, but people from Chhattisgarh and Odisha do visit Aruku. The road leads us to Eastern Ghat Mountains, surrounded by lush green forest and foggy clouds. Apart from road, one can easily reach Aruku by rail as well. There is a train which starts at Visakhapatnam 6:45 in morning and goes till Kirandol. The train journey is equally scenic, as the train goes through massive gorges and lengthy tunnels. If you have a choice of road or rail, my suggestion would be train journey. Aruku is close to 1200 meters above sea level, hence it owns a pleasing climate most of the time. A must visit place is Bora Caves when you are around Aruku. It is the biggest natural stalagmite and stalactite cave in the country. Bora in local language means a hole. The cave has a hole on the top, and that's how it gets its name. What is worth noting is a huge end-to-end joint in the rock, which is amazing.
Locals call two sides divided by the joint as Lava and Kusha. Let's see. బతికింది కాబట్టి దీంట్లో దేవుడు సృష్టి దేవుడి శక్తి అని ఇప్పుడు కింద లోపలికి శివలింగం ఈశ్వరలింగం నేచురల్ గా ఏర్పడ్డాయి కాబట్టి దాంట్లో మా శివకలదులు ఈ 375 గ్రామములు 24 గంటలు దాంట్లో పూజ జరుపుతున్నారు అదే పైనుంచి ఆవుపడి చనిపోకుండా బతికి ఇదే సొరంగ మార్గం నుంచి వెళ్ళి ఆ రివర్లోకి గోమత ప్రత్యక్షమైంది కాబట్టి రివర్ పేరు గోస్త అనేది అంటారు రివర్ పేరు గోస్త అనేది పేరు పెట్టారు దీనికి బొరా అని పేరు పెట్టారు సార్ దానికి పోవాలంటే కేవలం లోపల నుంచి ఇటు అటు వెళ్ళచ్చు నదికి పోయి నది నుంచి బయటకు పోవడానికి 3 గంటల టైం తీసుకుంటాయి సార్ పైనుంచి వచ్చేదని స్టాలక్టైట్ ఈ రెండు కూడా కలిసి భూమిని సపోర్టింగ్ పెట్టినట్టు పిల్లర్స్ ఫామ్ అయింది ఇది వాటర్తో పడి శిలారి పడింది కాబట్టి దీని పేరు జలశిల అంటారు ఇక్కడ టచ్ చేసి చూడండి మేడం ఎంత కూలింగ్ ఉంటారు దీన్ని 10 లక్షల సంవత్సరం నుంచి ఏర్పడిన శిలలు 10 లక్షల సంవత్సరం నుంచి ఏర్పడిన శిలలు సార్ ఈ వాటర్తో పడి శిలారి పడింది కాబట్టి దీని పేరు జలశిల అంటారు ఈ గుహ ఏజ్ కూడా 150 మిలియన్ ఓల్డ్ కేవ్స్ గుహ ఏజ్ లో ఉన్న మెటీరియల్స్ కూడా కాల్షియం కార్బనైట్ కాల్షియం కార్బనైట్ ఒకటి అవుతూ ఇదే బ్రెయిన్ అంటారు చూడండి ఇది బ్రెయిన్ అంటారు మానవుడి మీద హ్యూమన్ బ్రెయిన్ అంటారు మీరు చూసారా కొంత డిజైన్స్ ఈ రాక్ ఫార్మేషన్ మన హోబట్టి సార్ ఈ రాక్ ఫార్మేషన్ ఎలిఫెంట్ ఎక్కడ అంటారు ఇదే ఎలిఫెంట్ అంటారు ఇది ఏనుగు తొండం మన హోబట్టి ఏనుగు తొండము ఏనుగు బాడీ లాగా కనిపిస్తుంది ఈ ఏనుగు బాడీ మీద ఇక మెరుస్తుంది కూడా ఇవన్నీ శ్రీకాన్ షైనింగ్ ఈ ఏనుగు నెత్తి మీద గణపతి షేప్ సార్ గణేష్ ఇది కూర్చున్నాడు కనిపిస్తుంది గణేష్ సైడ్న శివపార్వతులు అయ్యా సార్ శివపార్వతి అంటారు ఈశ్వరుడు పార్వతి అంటారు రెండు బొమ్మలాగా అదే కిందన కుమారస్వామి కింద కుమారుడు పైన శివుడు పార్వతి ఇట్లా నడుకి నరం ఎక్కడ ఉందంటారు అదే ఇదే సార్ ఇది మేడం ఏంటది నడుకి నరలు అంటారు నరలు నరలు అంటే మన మనిషికి నాలుగు చేతులు నరలు జంతు జనకి అలాగే ఉంటాయి నడుపి నరము ఎక్కడ ఉందంటే అచ్చా సార్ ఇది గరుడ పక్షి అంటారు రామాయణంలో ఉంటాయి కదా కృష్ణమూర్తి మీద గరుడ పక్షి అయ్యా పైన జలపరికన్య అంటారమ్మా మేడం జలకన్య అంటారు జలపరికన్య మళ్ళీ దీంట్లో ఒక ఇండియా మ్యాప్ లాగా సార్ ఇండియా మ్యాప్ భారతదేశంలో ఇండియా మ్యాప్ ఇది కలిసి ఇలా ఇది ఇండియా మ్యాప్ మరి దీంట్లో ఒక గుర్రం సార్ గుర్రం కన్ను మూతి అది కాలు పండుకున్నట్టు మళ్ళీ వాటర్లో చూసుకుంటే కింద కూడా బాగా లోయ ఉన్నట్టు బాగా లోతు ఉన్నట్టు కనిపిస్తుంది అది పైది కింద కనిపిస్తుంది అండి సార్ ఇంత లైట్ పడి లైట్ రిఫ్లెక్షన్ లోతు ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఋషి మోకలు ఋషి గడ్డంలో అంటారు సార్ ఋషి మహర్షి బ్రహ్మ ఋషి అంటారు అదే మోకలు కింద గడ్డంలో
అమర్నాథ్ టెంపుల్ లాగా సార్, ఇది ఐస్కాంతం అమర్నాథ్ టెంపుల్ అంటారు, ఇది బుద్ధలాగా అయితే గుడిలో ఉంటాయి. ఒక అశ్వస్వామి పిల్లర్ అంటారు, మరి మన గోస్త అనేది మార్కి ఎక్కడ ఉంది అంటారు. అండర్గ్రౌండ్ కేవ్ సార్, దీనికి తెలుగులో చెప్తారు పత్తాల్పురి గు అంటారు. మరియలో పత్తాల్పురి కొండ అంతా పైన కొండ, మన భూమి కిందకి ఉన్నాం, పత్తాల్పురి అంటారు. ఇంకా దీని కింద ఇంకా గుహ ఉంది అంట, దీనికి పత్తాల్పురి గుహ అంటారు. ఇది ఆకాశం గుహ అంటారు. పైన ఆకాశం మేఘాల టైప్, మేఘాల పైన ఒక తల్లి బిడ్డ అంటారు సార్, తల్లినే బిడ్డని ఎత్తుకుని కూర్చున్నట్టు అది తల్లి బిడ్డ. మళ్ళీ ఇటు సైడు ఒక మరి చెట్టు ఊడల్లాగా, మరి ఊడల్లాగా. మళ్ళీ ఇక్కడ సాయిబాబా ఆకారం, షిరిడి సాయిబాబా, ఇలాంటి ఆకారాలు కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మారిపోతాయి. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మేడం ఇచ్చారా. డైనోసార్ హెడ్ అది కాదు, అక్కడ సార్, అటు అక్కడ అక్కడ డైనోసార్, మళ్ళీ ఇక్కడ ముసలి కోకడైల్ అంటుంది, ముసలి కోకడైల్, ముసలి కోకడైల్ అది స్ట్రాబెరీ టోటైస్ అది. ఇది ఒకటి క్యామెల్ టైపు ఒంటెలాగా కనిపిస్తుంది, తలకాయ మెడ బాడీ ఒంటెలాగా. ఒంటె ముందున ఒక కొండసల ఫాము, కొండసల ఫామ్ అదిగో, కొండసల ఫామ్ రెండు కొండలు పాయింట్. అది ఏదో భూకంపము ఏదో అయినప్పుడు కొండ సేఫ్ అయ్యింది, డిబెట్ అయ్యి మళ్ళీ రెండు కలిసి తర్వాత దాని పేరు లవ్ కుస కొండ అంట. ఇది కూడా మన ఇనుములా కనిపిస్తుంది, ఐరన్లా కనిపిస్తుంది, అది కూడా రాయే, రెండు కలిసే కాబట్టి దీని పేరు లవ్ కుస కొండ అంట. లవ్ కుస్తుందా రావాలంటే మీరు చెప్పాల్సింది కూడా ఏముండవు. ఈ మాత్రం takes around 1 hour to cover the entire cave. So many things to see inside the cave. There is Shiva temple and hundreds of shapes of idols, animals, which we need to visualize basically as per the guide. And yes, at times it takes time. It's very cool here and great place to be for summer afternoons. Thank you for watching this video. Please do not forget to subscribe to my channel. Also hit the like button and share with your family and friends. Thank you.